tail. So, Yuvraj. How? Ippadi 100 mandini teesanu. Chudu. Good morning, sir. Very good morning. Have your seats. Morning. Thank you. Mr. Suri, I think stand chart work is finished in all aspects. Yes, sir. Testing part complete ayindi. Still a small issues there. Danu evaru chustunnaru? Yuvraj, sir. What, Mr. Yuvraj? Naaku kodiga time kavali, sir. How easily you are taking things nowadays? Sir, you people only fix the deadline. అది ఇంకా 2 డేస్ ఉంది కదా సార్. Who said? You said. How dare you are? ఒక జీవిని వేలెత్తి చూపి యూ అంటావా? ఇట్ ఈస్ టోటలీ డిస్కర్టియస్. ఎక్స్క్యూజ్ మీ సార్, యువరాజ్ చెప్పాలనుకుంది ఏంటంటే తెలుగులో అయితే మిమ్మల్ని మీరు అని సంబోధించేవాడు, అదే ఇంగ్లీష్లో నీవు మీరు ఏదైనా సరే యూ అనాల్సిందే కదా సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. అంటే నాకు భాష నేర్పిస్తున్నావా? బి ఇన్ యువర్ లిమిట్స్. వి ఆర్ టెర్మినేటింగ్ యువరాజ్ ఫ్రమ్ సర్వీస్. ఓకే, అర్థమైంది సార్. ఇష్యూ ప్రాజెక్ట్ ఇది కాదు, మమ్మల్ని టార్గెట్ చేయడం. మిస్టర్ సూరి, యు ఆర్ ఏ టీమ్ లీడర్, నాట్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్. నువ్వు ఇలా సమ్మెలు బంధులు హర్తాలు చేయాలనుకుంటే నువ్వు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. బాగుంది సార్. ఈ కంపెనీ అంతా ఒకే కుటుంబం అనుకుని కష్టపడ్డాం, క్రోస్ టర్న్ ఓవర్కి తీసుకొచ్చాం. ఇవాళ ఏదో రిసెషన్ వచ్చి పడిందని, కంపెనీ ప్రాఫిట్స్ 10% పడిపోయాయని, ఇంకేదో అయిపోతుందని, మమ్మల్ని అందరినీ ఎలా వదిలించుకోవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు. రారా యువరాజ్. ఎంతసేపు ఇద్దరు ఏం పిప్తున్నారా? తిరిగి తిరిగి వచ్చాం కదరా, పడుకున్నాడేమో. రా బంగారం సూరి. ఏమైందిరా? ఒరే సూరి, లచ్చు, నన్ను క్షమించండ్రా. నా జీవితం నా చేదాటిపోయింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యం సునామీలా వచ్చి నన్ను ముంచేసింది. ఉద్యోగం ఉండగానే రెడీగా ఉండే మరో 10 ఉద్యోగాలు, సరదాగా కంపెనీలను మార్చేసిన కాలం, చీటికి మాటికి పెరిగే పే ప్యాకేజ్, చేతి నిండా డబ్బు, వీకెండ్లో విలాసాలు, విచ్చలవిడి ఖర్చులు, ఇవే మనిషిగా నన్ను ఎప్పుడో చంపేశాయి. నిజంగా నాకు చావంటే చచ్చేంత భయంరా. కానీ జీవితంలో మొదటిసారి బతుకంటే భయం వేసిందిరా, అందుకే ఇలా చేశాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు. అమ్మ నాన్నని విషయాన్ని తట్టుకోలేర్రా, వాళ్ళని మీరే ఓదార్చాలరా. ఒరే సూర్య, లచ్చు, నన్ను మర్చిపోరు కదూ. మీ యువరాజ్. మోసం చేశాడురా, చిన్న అనుమానం కూడా రాలేదు. ఎదవా, చెత్త పనిచేశాడు. ఏంటని ఎప్పుడు వచ్చావు బ్యాగ్? ఇది ఏం లేదురా, తెల్లసగట్లేదు, పీడకలు వచ్చింది, లారీని పట్టుకొని వచ్చేసాను. సరే, బాగున్నావు కదా, బయలుదేరుతా. నువ్వు ముందు లోపల రా అన్నయ్య, స్నానం చేద్దు గాని. ఎరా లచ్చు, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అవును, మరి అమితాబ్ బచ్చన్ యువరాజేడి? ఏంట్రా ఇది? కనిపించిన తల్లిదండ్రుల కన్నా ఈ చావు మీద ఎందుకురా ఇంత ప్రేమ? జన్మంతా కడుపు కోత మిగిలి చెల్లిపోయాడు రాయుడు. చాలా తప్పని చేశాడు, చాలా మూర్ఖమైన పని చేశాడు. అయినా ఏ అమెరికాలో ఉన్న కుర్రాళ్ళు, ఇంకే దేశంలో పుట్టిన వాళ్ళు భయపడాలి, కానీ మన దేశంలో ఉన్న మీలాంటి కుర్రాళ్ళు ఎందుకురా భయపడాలి?
రే, ఈ భూమి అన్నది మొన్న పుట్టింది, నిన్న ఉబ్బింది, ఈరోజు బద్దలైపోయింది. కానీ అదే మన భూమి. మొన్న ఉంది, నిన్న ఉంది, రేపు ఉంటుంది. అదే శాశ్వతం. అది లేకపోతే మనం ఎవ్వరూ లేవు. దేశంలో 60% మంది ఈ నేల తల్లిని నమ్ముకొని బతుకుతున్నారా? ఈ వ్యవసాయం ఉంటేనేరా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినా ఇంకేం చేసినా? చాలు చాలరా, వద్దు. రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, అమెరికాలోని, వేరే దేశంలోని, మన దేశంలోని మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వేలకొలు పోతానే ఉన్నాయని కదండి. ఇప్పటికి 2 నెలలు అయిందిరా, ఇంకా ఏదో వస్తుంది చూస్తా కూర్చుంటే ఉత్తక్కు పని అవుద్ది. ఎంతకురా, 10 ఎకరాల పొలం ఉందిరా, పదా గౌరవంగా వ్యవసాయం చేసుకొని బతుకుతాం. రేపు నేను చూసి 10 మందిని దారి నడుపుతారు. మాగారు రండి. ఏంటి టెలిగ్రామ్లో ఉండబలంగా రమ్మన్నారు? మా ఇంటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లుడుగా రావాలనుకున్నాం, కానీ మట్టి పిసుకునేవాడు కాదు. ఒరే తమ్ముడు, రామరాజు లాంటి పెద్ద మనిషితో మాట్లాడే పద్ధతి ఇదేనా? కూర్చో. ఆ రోజు మీరు పెళ్లి చేయాలనుకున్నది నా తమ్ముడు కా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు నేను అడిగినప్పుడు శరమాయ గారు నేనేదో జోక్ చేశానని అన్నారు. ఇప్పుడు ఆయనే అంతకన్నా పెద్ద జోక్ వేశారు. ఇదిగో రామరాజు గారు, ముసుగులో గుద్దులు అట్టేందుకు ఈ పెళ్లి జరగదు. ఆ మాట చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ఇప్పుడు కొంపలే వంటికి పోయినీరా? అయినా అల్లుడు గారు ఉద్యోగం పోయినా వచ్చి చేసేది వ్యవసాయమే. మంద కూడా వ్యవసాయ కుటుంబమే కదరా, ఆలోచించు. అదే నీ కూతురు అయితే ఇలాగే మాట్లాడతావా? ఇప్పుడు నేనేమన్నానరా? ఈ పెళ్లి గురించి రామలక్ష్మణ్ లాంటి మీరు గొడవ పడి ఇడిపోతే చూసేవాళ్ళకి బాగుండదు. అన్నదమ్ములు అంటే మీలాగా ఉండాలని ఊరంతా అంటారు. సరే, మన ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. మీకు తగ్గ సంబంధం మీకు దొరికితే మాకు తగ్గ సంబంధం మాకు దొరుకుతుంది. కాకపోతే ఒకటే బాధగా ఉంది, మా సూర్యకన్నా ఎక్కువగా రోజుకి 2-3 సార్లు మన వరలక్ష్మి ఫోన్లు చేసి బావగారు బాగున్నారా, బావగారు భోంచేశారని ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. ఈరోజు నుంచి ఆ మాటలు వినలేవంతే. వస్తాను మాయ గారు. వెంకట్రావు గారు, అమ్మ వరలక్ష్మి బయలుదేరతాను. పెద్దలు చెప్పినట్టు నడుచుకోవాలి. చెప్పరా. రే సూరి, ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నానరా. శారద ఎలా ఉంది? శారద చాలా బాగుందిరా. ఇప్పుడు శారదని చూస్తుంటే ఓ కొత్త శారదని చూస్తున్నట్టుందనుకో. ఇలాంటి రిసెషన్ పీరియడ్లో కూడా మా బాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి శారదకు మంచి జాబ్ ఇప్పించేసానులే.